తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చిత్రపటాన్ని ఘనంగా ఆవిష్కరించారు స్పీకర్ ధన్పాల్. విపక్ష డీఎంకే కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలిపినా పట్టించుకోకుండా అధికార అన్నాడీఎంకే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. శాసనసభ గ్యాలరీలో 10 మంది మాజీ సీఎం ఫోటోలున్నా వాటన్నింటికంటే ప్రత్యేకంగా భారీ సైజులో జయ చిత్రపటాన్నిచ్చారు. శాస్త్రోక్తంగా మంగళ వాయిద్యాల మధ్య అందంగా పూలతో అలంకరించిన ఫోటోను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సహా పార్టీ సభ్యులంతా సభకు హాజరై అమ్మకు అంజలి ఘటించారు, తమ భక్తిని చాటుకున్నారు. గతంలో సభలో జయలలిత చేసిన ప్రసంగాన్ని కూడా ఈ సందర్భంగా ప్లే చేశారు. ఈ కార్యక్రమాన్ని డీఎంకే బహిష్కరించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయలలిత దోషిగా తేలారని ఆ పార్టీ నేతలు గుర్తు చేశారు. అయితే ఈ విమర్శల్ని అధికార పార్టీ పట్టించుకోలేదు. అమ్మ ఫోటో పెట్టడంతో అసెంబ్లీ ప్రతిష్ట మరింత పెరిగిందని అన్నాడీఎంకే నేతలు వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిలో జయ పోషించిన పాత్ర ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. తమిళుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి జయలలిత అని ముఖ్యమంత్రి పళనిస్వామి కొనియాడారు.